हेलो वेलकम बैक टू माय चैनल अनुषा गंधम व्लॉग्स। सो ई रोज मैं वीडियो वे चिकेन दम बिर्यानी एला चेसुकोवालो चूसेसुकुंदाम। सो प्रोसेस लोकेल्लिपोदाम। मुंदुगा मनम 5 केस आफ चिकेन तीसुकोनी चिकेन नी मंचिगा वाश चेसुकोवाली। सो दानि तर्वात फस्ट साजीरा याड ఒక మిరియాలు ఒక 10 టు 15 యాడ్ చేసుకోవాలి। దాని తర్వాత లవంగాలు కూడా ఒక 10 టు 15। సో 5 కేస్ ఆఫ్ చికెన్ కాబట్టి సో అన్ని వేసుకోవాలన్నమాట స్పైసీనెస్ కోసం। తర్వాత 10 టు 15 ఇలాచి। నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క ఒక పెద్ద సైజ్ దాల్చిన చెక్క అలా ముక్కలుగా చేసి వేసేసుకోవాలి। బిర్యానీ ఆకు వేసుకోవాలి। నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। సో కారం యాడ్ చేసుకునేటప్పుడు మిక్స్ స్పైసీగా కావాలంటే స్పైసీగా కూడా వేసుకోవచ్చు। సో నేను 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను। దాని తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము। తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము। గరం మసాలా పౌడర్। ఇప్పుడు మనం పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకోవాలి। వేసేసుకున్న తర్వాత కొద్దిగా టేస్టింగ్ salt వేసుకోవాలి। సో ఇప్పుడు మనం ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా। సో ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం। ఆయిల్ వచ్చేసి నేను 1/2 తో 4 పావుల ఆయిల్ తీసుకున్నాను। సో మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి। సో అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక గంట సేపు నానబెట్టాలి। సో ఎంత మంచిగా మసాలా అనేది నానితే అప్పుడు పీస్ అనేది చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। సో 1 అవర్ తర్వాత ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుందాం। పెరుగు వచ్చేసి 1/2 కేజీ పెరుగు తీసుకున్నాను। సో పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా దగ్గరికి కలిపేసుకోవాలి। కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్ అలా వదిలే। బాస్మతి రైస్ తీసుకుందాము। సో బాస్మతి రైస్ ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు అన్నమాట। సో బిర్యానీ చేసుకున్న ఒక 1/2 అవర్ ముందు నానబెడితే చాలు। ఇప్పుడు మనం స్టవ్ పై ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని సో ఆయిల్ వేసుకున్న తర్వాత గరం మసాలాలు ఉంటాయి కదా సాజీరా దాల్చిన చెక్క ఇలాచి లవంగం అవన్నీ బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా salt వేసుకోవాలి। ఇప్పుడు వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉందిగా ఆ రైస్ ఈ వాటర్లో వేసేసాలి। సో రైస్ అనేది 70% మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్లో వేసేసుకోవాలి। సో ఇప్పుడు రైస్ అయితే 70% ఉడికిపోయింది। సో ఉడికిపోయిన రైస్ని మనం వేసేసుకోవాలి చికెన్లోకి మనం ఏదైతే ముందుగా నానబెట్టుకున్నామో। సో మనం అలా మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన రైస్ వాటర్ని దాంట్లోకి దీంట్లో పోసేసుకోవాలి। సో పోసుకున్న తర్వాత సేమ్ గిన్నెకి మైదా అంటించేసి మూత క్లోజ్ చేయాలి। ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే సో బిర్యానీ రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా ఉంది। సో మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ అండ్ క్లిక్ ఆన్ ద